అధిక రక్తపోటు కోసం ఆహార చిట్కాలు. రక్తపోటు నియంత్రణ మరియు అధిక రక్తపోటు నివారణలో ఆహారపు అలవాట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అప్పుడు ముఖేష్ రాహుల్ మరియు టీనాకు ఆహారపు అలవాట్ల గురించి వివరించారు. అరటిపండ్లు, నారింజ, ఎండు ద్రాక్ష పండ్లు, పుట్టగొడుగులు, పచ్చలి కూర, బంగాళాదుంప వంటి కూరగాయలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. మీరు వాటిని మీ రెగ్యులర్ ఆహారాలలో చేర్చుకోవాలి. జామ, బొప్పాయి, అరటి, పాలకూర, బంగాళాదుంప వంటి కూరగాయలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మీరు వాటిని మీ రెగ్యులర్ ఆహారాలలో చేర్చుకోవాలి. రక్తపోటును నిర్వహించడంలో ఉప్పు కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పెద్దవారు ఉప్పును 5 గ్రాముల కన్నా తక్కువ తినాలి. అయినప్పటికీ భారతీయులు ప్రతిరోజు 9 నుండి 10 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నారు. ఎందుకంటే వారి ఆహారంలో అప్పడాలు, ఊరగాయలు మరియు ఉప్పు ఎక్కువగా ఉండే చిరుతిళ్ళు, కారాలు, చిప్స్ వంటివి ఉంటాయి. మీ ఆహారంలో సోడియం స్వల్పంగా తగ్గించడం వలన అది రక్తపోటును 2 నుండి 8 mmHg తగ్గుదలకు దారితీస్తుంది. స్మార్ట్ దుకాణదారుడిగా ఉండండి. మీరు షాపింగ్ చేసేటప్పుడు ఆహార లేబుళ్లను చదవండి. మరియు మీరు బయట భోజనం చేసేటప్పుడు కూడా మీ ఆరోగ్యకరమైన భోజన ప్రణాళికకు కట్టుబడి ఉండండి. ఎక్కువ పండ్లు, కూరగాయలు మరియు తక్కువ కొవ్వు ఉన్న పాల ఆహారాలు తినండి. సంతృప్త కొవ్వు మరియు కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించండి. సంపూర్ణ ధాన్యపు ఆహారం, చేపలు, పౌల్ట్రీ మరియు కాయలు ఎక్కువగా తినండి. సోడియం, స్వీట్లు, చక్కెర పానీయాలు మరియు పచ్చి మాంసాన్ని పరిమితం చేయండి. మెరుగైన జీవన నాణ్యతను గడపడానికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరించండి. క్రమం తప్పకుండా బీపీని పర్యవేక్షించండి మరియు దానిని అదుపులో ఉంచుకోండి. ఘర్ ఘర్ బీపీ కేర్ అనేది యుఎస్వి ద్వారా ఒక ప్రజా అవగాహన ఉపక్రమం.